హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు రెసిపీ దసరా నవరాత్రులు వచ్చేసాయి కదా సో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలండి ఇది గుడిలో ప్రసాదంలా అంత కమ్మగా ఉండాలి అలాగే అంత పర్ఫెక్ట్గా రావాలంటే ఏ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా చక్కగా దోరగా వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా అలాగే మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీనిలోనే అరకప్పు బియ్యము ఇవి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బియ్యానికి సగం పప్పు ఉండాలన్నమాట ఈ కొలత ప్రకారం తీసుకోండి రెండు సార్లుగా శుభ్రంగా వాటర్ మార్చి కడుక్కున్న తర్వాత దీనిలో ఎసరొచ్చేసి మనం బియ్యం ఏ కప్పుతో పోసుకుంటామో ఆ కప్పుతో నాలుగు కప్పుల ఎసరు పోసుకోండి ఇదంతా మీరు కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే కుక్కర్లో పప్పు ఉడికితే పప్పులో జిగురు ఫామ్ అవుతుందండి ఇలా విడిగా గిన్నెలో ఉడికించుకుంటేనే మనకి పాయసం బాగుంటుంది ఇప్పుడు స్టవ్మే పెట్టేసి పొంగిపోకుండా పొంగి వచ్చినప్పుడు సెగ తగ్గించుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడుకుతూ లోపలంటే వాటర్ తగ్గిపోయి బబుల్స్ లాగా వచ్చింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఎసరు బాగా తగ్గిపోయాయి రైస్ కూడా ఉడికింది కదా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకొక విషయం అండి మనం తీసుకునే రైస్ నేచర్ని బట్టి కూడా వాటర్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది సో మీరు రెగ్యులర్గా అన్నం వండుకుంటారు కదా దాన్ని బట్టి కూడా మీరు ఎసర యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ రైస్ మెత్తగా ఉడకాలన్నమాట సో ఇలా రైస్ చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో వాటర్ పూర్తిగా ఎగిరిపోవడం అలా అవసరం లేదనమాట ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం దీనిలో బెల్లం వేసుకోవాలి తురిమిన బెల్లం ఒక కప్పు అంటే బియ్యానికి డబల్ తీసుకోండి అప్పుడు మీకు తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ తీపికి తగినట్లుగా ఇంకొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా చేయొచ్చు బెల్లం వేసి ఇలా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయి బాగా ఉడుకుతుంది అనమాట అంటే పాకంలా వస్తుంది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఇలా పాయసాలు సన్నడి సెగ మీద ఉడికించుకోవాల్సినప్పుడు అడుగంటే ప్రమాదం ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే ఇలా డైరెక్ట్గా మంట మీద గిన్నె పెట్టకుండా ఇలా మధ్యలో ఒక ప్లేట్ పెట్టండి ఇలా అల్యూమినియం కానీ ఐరన్ ప్లేట్ కానీ పెట్టేసి దీనిపైన మనం వంట పాత్రను పెట్టినట్లయితే మనకి మాడిపోయే ఛాన్స్ అనేది అసలు ఉండదు అనమాట ఈ రోజువారీ వంటల్లో కూడా ఉపయోగపడుతుంది అవసరమైతే ఈ టిప్పు ఫాలో అవ్వండి మరొక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోండి నెక్స్ట్ పక్క స్టవ్ మీద మనం దీనిలోకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసుకుందాము ఒక కప్పు నెయ్యి వేసుకొని దీనిలో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే జీడిపప్పు కొన్ని వేసుకోండి వీటిని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఇక కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ పొంగల్ కూడా చక్కగా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా మరీ లూజ్గా లేదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు అనమాట మనకి ఈ టెక్స్చర్లోకి రావాలి ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి అలాగే చక్కెర పొంగలి అనగానే కంపల్సరీ తినే కర్పూరం ఉంటుంది కదా పచ్చ కర్పూరం అంటారు ఇది మనం లడ్డుల్లో ఇలాగ పొంగల్లో చక్కెర పొంగల్లో వేస్తారు ఇది మనకి సూపర్ మార్కెట్లో ఉంటుందండి ఇది ఎక్కువ వేసుకోకూడదనమాట చిటికెడ అంటే చిటికెడు వేసుకోవాలి దీన్ని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది వేసేసి ఇక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసుకొని కలిపేసుకోవడమే చూడండి చక్కగా రెడీ అయింది కదా చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చల్లారిపోయే కొద్దీ కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా దీన్ని తయారు చేసుకోవాలి సో ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా టేస్టీగా చక్కెర పొంగల్ని తయారు చేసుకోవచ్చు మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని వెరైటీ అలాగే ప్రసాదాల రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్